కూడా కాంగ్రెస్ నాయకులు నమస్తే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం అయ్యప్ప శరణు ఘోష్తో మారుమ్రోగిపోయింది. ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మహాపడిపూజ మహోత్సవం ముగిసింది. మనతో పాటు గుంజా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చాలా అత్యద్భుతంగా సూరారమే కాకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తం ఈరోజు మారుమోగిపోయింది. అయ్యప్ప శరణు ఘోష ప్రబలింది, ఏం చెప్తారు? స్వామి ఏ శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం నవంబర్ 29కి అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తాం. ఎందుకంటే నా మన్మడు నా కొడుకు అదే రోజు పుట్టినరోజు కావడం వల్ల వాళ్ళు మాలలు వేసుకుంటారు, అంతా నా శిష్యులందరూ కూడా. అందుకే పెద్ద ఎత్తున స్వామివారి సేవ చేసే అదృష్టం కలిగింది. మరి ప్రతి సంవత్సరం ఆయన ఒక బ్లెస్సింగ్స్తోనే ఈనాడు ఇంత పెద్ద ప్రోగ్రాం అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన నాయకులకు, భక్తులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ స్వామివారు మనందరినీ చల్లని కటాక్షంతో చూసి అన్ని విధాలుగా అష్టౌశర్యాలు ఆయురారోగ్యాలు అన్ని విధాలుగా మనం తులతూగాలని చెప్పి భక్తులందరికీ, కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ, అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆశీస్సులను అందిస్తాడని చెప్పి ఆశిస్తూ, ఇంకా ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాలు చేయవలసి ఉన్నది. ఆ టైము వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి చూస్తాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అయ్యప్ప స్వామి చిన్న 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 చిన్నగా పెద్ద పెద్ద పూజలు చేయడం జరుగుతుంది. ఒక రోజు వస్తుంది వెంకటేశ్వరుల స్వామి కరణించినప్పుడు ఆయన కోయిల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నేను నిర్ణయించాలని చెప్పి నేను సంకల్పించిన ఆయన ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేస్తూ భగవంతుని ఆ శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాం. వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా అయ్యప్ప మాలలు ధరిస్తారు, కానీ అందరికీ సాధ్యం కాదు. అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం అంటే దానికి పెట్టి పుట్టాలి అంటారు. ఈ కార్యక్రమం నిర్వహించాలంటే ఈరోజు ఈ ప్రాంతం కూడా సరిపోలేదు. వేలాది మంది అయ్యప్ప స్వాములే కానివ్వండి, మహిళా భక్తులే కానివ్వండి, ఈ ప్రాంతం ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనుకునే రీతిలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం ముగిసింది. ఆయన సంకల్పమే. ఆనాటి నుండి కూడా దగ్గర దగ్గర న్యూస్ 16 ఒక 5 ఇయర్స్ నుంచి నా తమ్ముడు గోపీకృష్ణ మాకు చాలా దగ్గరగా ఉంటూ
ప్రతి ప్రోగ్రామ్ని అందరికీ తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి గోపికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఇంకా చేసేది ఉంది. ఆ సంకల్పం అనేది ఆయన ఇచ్చిన తర్వాత ఏది ఆగదు తమ్ముడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో పెద్దగా చేయాలి. బతికున్నన్ని రోజులు ఆయన సేవ చేసే అదృష్టాన్ని కలగజేస్తే హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి ఎంతకంటే భాగ్యం ఏం లేదు అని. భజన బృందానికి సంబంధించిన కళాకారుల్ని కూడా మా ఆంధ్ర నుంచి, గుంటూరు జిల్లా నుంచి, దుగ్గిరాల నుంచి పిలిపించారు. చాలా చక్కగా ఈరోజు అసలు ఈ శరణుగోష్తో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పులకరించిపోయినాయి. మహిళా భక్తులు కూడా తన్మయత్వంతో అమ్మవారి రూపాలే కానివ్వండి, నవరాత్రుల్లో ఏ రకంగా అమ్మవార్లు కనిపిస్తారో అన్ని రూపాలు ఈరోజు ఇక్కడ కనిపించడం జరిగింది. అంటే మనము సపరేట్గా విడిపోయినా ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే అని ప్రూవ్ చేసుకోవడానికే ఈరోజు తెనాలి వారి మణికంఠ బృందాన్ని పిలిపించి భజన పెట్టియడం జరిగింది. మరి సేమ్ టైము తెలంగాణలో కూడా లేరా అని చెప్పి అనే ఫీలింగ్ రాకుండా ఇక్కడ కూడా ఒక భజన బృందాన్ని పిలిపించాము, చంద్రబాబు నాయుడు భజన బృందం. ఇద్దరు కోఆర్డినేటర్తోని చక్కగా స్వామివారి కీర్తనలు పలికి చాలా మమ్మల్ని ఆనందింపజేశారు. వాళ్ళు పాడుతుంటే, భక్తులు పరవశించి ఆడుతుంటే నాకు ఇంతకంటే అదృష్టం ఏమిందనేది నేను తన్మయం చెందిపోయినా అంతా ఆయన ఇచ్చిన, హరహరపుత్ర అయ్యప్ప స్వామి ఇచ్చిన ఆశీర్వాదం తప్ప మన వల్ల కాదు ఇటువంటి ప్రోగ్రాం చేయడం. శ్రవణ్ గురుస్వామి చేతుల మీదుగా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. ఆయన కూడా ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఏం చెప్తారు ఈ మొత్తం పూజా క్రతువు గురించి? గురువుగారు దగ్గర దగ్గర ఒక 15 నుంచి నాకు పూజ చేస్తుంటాడు కదా. ఆయన సంకల్పం ఒకవేళ ఫిక్స్ చేసిందంటే అది 100% అయి తీరుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా కానీ నా మిత్రుడు శ్రావణ్ కుమార్ గారు కూడా విచ్చేసిండు ఇప్పుడే. అందరూ రాజకీయ నాయకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, చాలామంది వచ్చిపోయినారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా గుంజా శ్రీనివాస్ గారు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయం చేస్తారని చెప్పి అందరూ చెప్పడమే, మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానివ్వండి, బతుకమ్మ వేడుకలే కానివ్వండి, పార్టీలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రులు అందరూ క్యూ కట్టారు. మీ మాటకి విలువిచ్చి మీ మీద అభిమానంతో వాళ్ళందరూ ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఇచ్చిన యొక్క శక్తితోనే, ఆయన ఇచ్చిన కృపతోనే ఇవాళ ఈ ఇంత పెద్ద కార్యక్రమం అయింది. ఇక్కడికి విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు కానివ్వండి, తర్వాత హనుమంతరెడ్డి గారు కానివ్వండి, ఇంకా చాలామంది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, చాలామంది వచ్చారు. ఏఐసిసి సెక్రటరీ శ్రీనివాసరెడ్డి వచ్చిండు, ఏఐసిసి ఓబీసీ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. అందరినీ కూడా ఆయనే పిలిపించిండు. నా గొప్పతనం కాదు, నేను కాల్ ఇన్విటేషన్ పంపించిన, ఫోన్ కూడా చేయలేదు. అందరూ వచ్చిండు, నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళంతా ఆనందపడిపోయి వెళ్ళిపోవడం, స్వామివారి కృప నా మీద ఉందని పూర్తి నమ్ముతున్నాను. చివరిగా రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు గుంజా శ్రీనివాస్ గారు ఎదగాలని చెప్పి ప్రత్యేకంగా న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా గుంజా శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, రాబోయే రోజుల్లో దేవుడి శక్తినిస్తే మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈరోజు గుంజా శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన మహా అయ్యప్ప పడిపూజ మహోత్సవంతో కేవలం సూరారం మాత్రమే కాదు, ఒక్కసారిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తం అయ్యప్ప శరణుఘోషతో దద్దరిల్లింది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి.